అక్టోబర్ నెలలో ఏర్పడుతున్న సూర్య చంద్ర గ్రహణాలు. సూర్య చంద్ర గ్రహణాలు ఒకే నెలలో రావడం చాలా అరుదుగా జరుగుతాయి. ఈ సంవత్సరంలో ఏర్పడబోయే చివరి సూర్య చంద్ర గ్రహణాలు అక్టోబర్ నెలలో సంభవించబోతున్నాయి. హిందూ జ్యోతిష్య శాస్త్రం మాత్రం అశుభకరమైన సంఘటనగా పరిగణిస్తుంది. ఒక గ్రహణం భారతదేశంలో కనిపిస్తే మరొకటి కనిపించదు. సూర్య చంద్ర గ్రహణాలు ఎప్పుడు ఏర్పడబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకు చిన్న లైక్ చేయండి. సూర్యగ్రహణం ఎప్పుడంటే ఈ ఏడాది పితృపక్షం చివరి రోజున రెండవ లేదా చివరి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. పైగా ఈరోజు అమావాస్య కూడా. 2023 చివరి సూర్యగ్రహణం 14 అక్టోబర్ 2023 సంభవించబోతుంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం 14 అక్టోబర్ 2023 ఉదయం 8:34 ప్రారంభమై మధ్యాహ్నం 2:25 ముగుస్తుంది. ఇది భారతదేశంలో కనిపించదు. 2023 గతంలో వచ్చిన రెండు సూర్యగ్రహణాలు కూడా భారతదేశంలో కనిపించలేదు. కానీ చంద్రగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. మరి చంద్రగ్రహణం ఎప్పుడు? సాధారణంగా సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది రెండవ లేదా చివరి చంద్రగ్రహణం 29 అక్టోబర్ తెల్లవారుజామున 1:06 నుంచి ప్రారంభమై 2:22 వరకు ఉంటుంది. దీన్ని మన దేశంలో చూడవచ్చు. భారతదేశంలో గ్రహణం యొక్క వ్యవధి 1:16. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది మరియు దాని సూతక కాలం చెల్లుతుంది. ఈ సమయంలో పూజలు చేయడం నిషిద్ధం. గ్రహణ కాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. దేవాలయాలు మూసి ఉంచాలి. గ్రహణ సమయంలో తినటం త్రాగటం వంటి పనులు చేయకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళకూడదు, కదలకుండా ఉండాలి. ఎలాంటి పనులు చేయకూడదు, చేస్తే కడుపులో బిడ్డకి మంచిది కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.